అది మేము చేయడం వల్ల ముఖ్యమంత్రి గారు దాని చొరవ తీసుకొని ఆయన ఎంత దానికి నిధులు విడుదల చేసి కొంత బాధ్యతలు కొంత ఉపశమనం అయితే కలిగించారు. కాకపోతే దాని సమస్య ఏమొస్తుందంటే కేవలం దాని బాధ్యతల్ని ఏదో మంది చేస్తే డయాలసిస్ చేస్తే కాకుండా అసలు ఫ్యూచర్ జనరేషన్స్ ఎందుకంటే చిన్న 10 ఏళ్ళ అంటే 14 ఏళ్ళ పిల్లలు కూడా 8 ఏళ్ళ పిల్లలాగా ఉన్నారు. గురు ఎదుగుదల లేదు. అక్కడ టాప్ క్లాస్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కావాలి. దాని ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. ఒక 5 ఇమీడియట్గా దానికోసం ఆ రీసెర్చ్ సెంటర్ కోసం 5 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి 5 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి. వీటి మీద ఒక 3-4 ఇయర్స్ మేము చేస్తామని చెప్పడం జరిగింది. అక్టోబర్ నుంచి అక్టోబర్లో కానీ అక్టోబర్ తర్వాత కానీ ఎక్కువ శాతం నేను ప్రజల్లోకి వచ్చే సమస్యలను తెలుసుకొని వాటికి ఏ అంత ఎంత ఆకలింపు చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి నేను మరింత దాన్ని ఈ అక్టోబర్ నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అప్పటికి నాకు ఈ కమిటీని ఒక సినిమా కూడా అయిపోతుంది. తర్వాత నా సమయంలో ఎక్కువ భాగం 3 వంతుల భాగం నేను దాదాపు 2 నుంచి 3 వంతుల భాగం నేను రాజకీయాలకే కేటాయించబోతున్నాను. అక్టోబర్ నుంచి పాదయాత్రలు చేస్తానా లేదంటే ప్రజల్లోకి వెళ్ళాలి. నాకేమవుద్దంటే నాకు పాదయాత్ర చేయడానికి నేను చాలా సంవత్సరాల నుంచి సిద్ధంగా ఉన్నాను. అంటే 2014 సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నా కారే నాకు వెళ్ళనివ్వరు. అది నా సమస్య. అంటే నేను అనేది ఏంటంటే నాకు పాదయాత్ర కానీ నిజంగా మనల్ని అభిమానించే ప్రతి ఒక్కరు కానీ జనసేన అభిమానించే ప్రతి ఒక్కరు కానీ నా సహకరించగలిగితే నేను ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాను. అది నేనేంటంటే ప్రజల్లోకి వెళ్ళడానికి నేను అది రకరకాల దారులు, ఒకటి పాదయాత్ర కావచ్చు, ఒకటి ప్రజల్లోకి వెళ్ళి రోడ్ షోలు కావచ్చు, లేదంటే మీటింగ్స్ కావచ్చు, లేదంటే 1-on-1 మీటింగ్స్ కావచ్చు, మేధావులతో ఆ ప్రాంతాలతో ఉన్న మేధావులతో మీటింగ్ కావచ్చు, ఆ రోజు మీ సమస్యల మీద మీటింగ్ కావచ్చు, రకరకాల మీద నేను విధానాలతో నేను ప్రజల మధ్యలోకి వెళ్తాను. సారీ నేను రెండోది ఆ మాట అట్లా అన్నారా? అంటే నాకు సంతోషం అట్లీస్ట్ 1-2% ఉందని ఒప్పుకున్నారు. అందువరకు సంతోషం నాకు. అసలు లేదంటే కూడా నేను సంతోషపడేవాడిని. కానీ అట్లీస్ట్ 1-2% ఉన్నాయా? ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకవేళ నేనుంటే వైసీపీ వస్తాను నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే వారి బలాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బలాలు వారికి ఉన్నాయి. అలాగే కూర్చోబెట్టి ఇంకొకళ్ళు తోడ్పాటు అవసరమైతేనే వాళ్ళకి ప్రభుత్వాలు వస్తాయనేది నేను నమ్మట్లేదు. ఎవరి బలాల మీద నిర్ణయం అవుతుంది వచ్చేనికి. నా స్థాయి ఏంటి, జనసేన బలం ఎంత అనేది నేను ప్రజల్లోకి వెళ్ళే వరకు నాకు తెలీదు. నా బలం తెలుసుకోకుండా నేను ఎంత బరువు మొయ్యాలనేది నేను ఎలా చెప్పగలను? నేను ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, అందుకే నేను అక్టోబర్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నేను అది టైం వచ్చే కొద్దీ చెప్పగలను. రాగానే నేను పొడి చేస్తాను, కుమ్మేస్తాను అని చెప్పి నేనేం మాట్లాడను. నాకేంటంటే పార్టీ నిర్మాణం చాలా బాధ్యతగా చేయాల్సిందే. అందుకని కొంచెం టైం తీసుకొని ప్రతి నేను ఏదైనా కొన్ని ఇష్యూస్ మీద నేను మాట్లాడలేదు. గరగపర్రి విషయంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కాకపోతే ఇది నేను మాట్లాడితే వచ్చే సున్నితమైన చాలా సున్నితమైన అంశం. నేను వచ్చి మాట్లాడితే సమస్య ఏమవుతుందంటే, ఇంక్లూడింగ్ మన ఆక్వా ఫుడ్ పార్క్లో కూడా నేను అక్కడికి రమ్మంటే నేను ఎందుకు ఆలోచించానంటే, నాతో పాటు అనేక మంది ఉత్సాహవంతమైన యువత వస్తారు. వాళ్ళతో పాటు ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు చేరుతాయో నాకు తెలీదు. అందుకని ఇలాంటి పర్సనల్ విజిట్స్ చేయటం, గరగపర్రులు కూడా విజిట్ చేయకపోవడానికి ముఖ్య కారణం అదే. అల్లూరి సీతారామరాజు గిరిజనులతో కలిసి పనిచేసిన మహనీయుడు. కానీ ఆయన్ని ఒక కులానికే పరిమితం చేయటం అది మన దురదృష్టకరం. అది ఒకవైపు చిన్నపిల్లలకి పుస్తకాల్లో గాంధీజీ మహాత్ముడు అంటారు, గాంధీజీ ఆశయాలు ఇవ్వంటారు. కానీ ఇప్పుడు ఈ దేశాన్ని దిశానిర్దేశించే పెద్దల మటుకు గాంధీజీ తెలివైన వైశ్యుడు, చతుర్బనియా అంటారు. ఇది చాలా బాధ కలిగిస్తాయి. ఒక వెటకారంగానో లేదంటే కించపరిచే విధంగా ఆయన్ని ఒక జాతీయ నాయకుడిని, ఒక మహాన్ భావుడిని కూర్చోబెట్టి ఆయన ఒక వైశ్యుడిగా అభివర్ణించడం నాకు చాలా బాధ కలిగించింది. హోదా అనేది నిజంగా చాలా బాధ కలిగించే విషయం. అంటే ప్రతి ఒక్కళ్ళు రకరకాలుగా దాన్ని డైల్యూట్ చేసి కేవలం ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్ వరకు దాన్ని కన్ఫైన్ చేశారు. చాలా నాకు చాలా బాధగా ఉంది. అంటే దీని మీద నేను ఒక ప్రణాళిక ప్రకారం నేను వెళ్ళటానికి నేను నాకు ఆలోచన ఉంది. దాన్ని ఏ స్థాయిలో తీసుకెళ్లాలి ఎలా అనేది నేను ముందు నెక్స్ట్ 1-2 మంత్స్లో నేను తెలియజేస్తాను. అంతేగాని ప్రత్యేక హోదా నా మనసులోంచి పోలేదు. అలాగే దాని మీద పోరాటం కూడా నేను చేయడం ఆపను. అంటే స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా డైల్యూట్ చేయబడింది. అది రకరకాల పరిస్థితులు, ముఖ్యమంత్రి గారికి కొన్ని కారణాలు ఉంటాయి, ప్రతిపక్షానికి ఇప్పుడు
ప్రతిపక్షం ఇప్పుడు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా మాట్లాడచ్చు కదా అంటే ఆయన కొన్ని కారణాలు ఉంటాయి. ముఖ్యమంత్రి గారికి మాట్లాడచ్చు కదా అంటే ఆయన కొన్ని కారణాలు ఉంటాయి. మా కంపల్షన్స్ మాకుంటే లేదంటే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోద్దని ఇవన్నీ పరిస్థితులు ఉంటాయి. అందుకని వీటిలో నేను ప్రజల పక్షం ఒక ఆబ్జెక్టివ్ వ్యూ తోటి ఖచ్చితంగా కేంద్రానికి దృష్టికి తీసుకెళ్లేలాగా ఒక ప్రణాళిక అయితే ఉంది. దాన్ని ఎలా తీసుకెళ్లాలి, కాకపోతే దాన్ని ఎంత సామరస్యపూర్వకంగా తీసుకెళ్లాలి మాకు జరిగి అంటే నేనేంటే ఆవేశంగా దీని అయితే ఒక ఎమోషనల్గా కాకుండా ఒక మీరు ఏం చేశారు దాన్ని పూర్తి డేటాతోటి ప్రజల్లోకి వెళ్ళాలని నాకు ఆలోచన ఉంది. దాన్ని ఎలా తీసుకెళ్తాను మీకు